हेलो अंडी, वेलकम टू मै चैनल पद्मा पुलवर्ती व्लॉग्स। ఈ రోజు అరటిపండు తో మీకు ఫేస్ ప్యాక్స్ మూడు చూపిస్తానండి। జిడ్డు చర్మానికి, డ్రై స్కిన్ కి, అలాగే అలసిపోయి వచ్చినప్పుడు అలసటగా ఉన్న మీ ముఖాన్ని రిలీఫ్ గా ఉంచడం కోసం, నల్లటి మచ్చల్ని తగ్గించడం కోసం ఒక్క అరటిపండు తో ఎంత సింపుల్ గా మీకు ఇంట్లోనే తయారు చేసుకునే మూడు ఫేస్ ప్యాక్స్ చూపిస్తానండి। చాలా బాగా పని చేస్తాయి। మిస్ కాకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। చూడబోయే ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి। ఇక వీడియోలోకి వచ్చేద్దామండి। అరటిపండు బాగా పండాలి, మరి నల్లగా అలా కాకుండా ఈ మాత్రంగా పండితే చాలండి। పచ్చిగా ఉంటుంది కదా, అలాంటి పచ్చిది కాకుండా బాగా చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా పండితే చాలండి। ఇంకా కొంచెం ఎక్కువ పండినా కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం పచ్చిగా ఉన్నదైతే వాడుకోకూడదు। ఇప్పుడు మీ స్కిన్ మెలమెల మెరవటం కోసం నేను అరటిపండుతో మూడు ప్యాకులు చూపిస్తాను కదండి। ఒకేసారి అరటిపండు గుజ్జుని మనం చేతితో చిదుముకున్నా సరిపోతుందండి। ఒక్కొక్క ప్యాక్కి కొంచెం కొంచెం అరటిపండు ముక్క తీసుకొని, కాకపోతే నేను మెత్తగా పేస్ట్ వేసుకోవటం కోసం మిక్సీ జార్లో ఒకేసారి వేసేస్తున్నానండి। ఆ అరటిపండు పేస్ట్ తోటే వేరువేరుగా నేను మూడు ప్యాకులు చూపిస్తానండి। చూస్తున్నారు కదా, ఇలా అరటిపండుని నేను ముప్పాతిక అరటిపండుని ఇలా గుజ్జులాగా చేశాను కదా, మిక్సీలో వేసాను। చేతితో చిదుముకుంటే స్పూన్తో కానీ అలా చిదిమామనుకోండి, అంత మెత్తగా అవ్వదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసానండి। మీరు చేతితోటైనా నలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవటమే కాబట్టి ఈ ప్యాక్ని చేతితోటైనా మెత్తగా చేసుకోవచ్చు। ఇలా నేను మూడు ప్యాకుల్ని మూడు బౌల్స్లో వేస్తున్నానండి। ఇప్పుడు రెండు కొంచెం కొంచెం ఒక స్పూన్ బౌల్లో తీసుంచుకున్నాం కదండి, అది నేను నెక్స్ట్ చూపిస్తాను ప్యాక్. ఈ మిక్సీలోనే జార్లోనే ఒక స్పూన్ ఉంచేసాను కదా, అందులో మనం ఒక స్పూన్ పాలు వేసుకున్నాం కదా, పాలుని అరటిపండుని మనం మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ తిప్పుకుందామండి। ఇలా అరటిపండు పేస్ట్లో పాలు కలిపాను కదా, ఇది పొడి చర్మం ఉన్నవాళ్ళు ఇది ఫేస్కి అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు, లేదంటే ఒక 20 నిమిషాల పాటు ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్న తర్వాత వదిలేసేయండి। ఇప్పుడు పాలు అరటిపండు రెండు పేస్ట్ కదండి అది, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా ఒక అర స్పూన్ వేసుకుందాము। పొడి చర్మం ఉన్నవాళ్ళు ఇది రోజు కనుక అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, కుదరని వాళ్ళు వారంలో ఒక 2-3 సార్లు యూజ్ చేసుకోండి, మీ ఫేస్ పొడి చర్మం అనేది నీట్గా తగ్గిపోతుందండి। డ్రై స్కిన్ అని కూడా అంటారు కదా, అలాంటి డ్రై స్కిన్ లేకుండా పోతుంది। ఇక రెండవ ప్యాక్ అండి, అరటిపండు గుజ్జుని ఒక స్పూన్ తీసుకున్నాం కదా బౌల్లో, మనం నిమ్మ చెక్క తీసుకొని అందులో నుంచి సగం రసం మాత్రమే తీయాలండి। మీడియం సైజు నిమ్మకాయని తీసుకున్నాను కదా, ఆ నిమ్మకాయలో నుంచి సగం మాత్రమే నేను నిమ్మ రసం పిండాను కదా, ఇది మనం ఎండలోకి వెళ్ళి వచ్చి బాగా అలసటగా అనిపించినప్పుడు మన ముఖం ఆ ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు లాంటివి ఏవైనా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మాయమైపోతాయి అరటిపండులో నిమ్మ రసం వేసుకున్న ప్యాక్ కనుకైతే। ఇది కూడా ఒక 20 నిమిషాలు ఫేస్ మీద బాగా మసాజ్ చేసుకొని అలా ఉంచేసుకున్న తర్వాత మీరు గోరువెచ్చటి నీటితో ముఖం కడిగేసుకోవచ్చు। ఇక మూడో ప్యాక్ అనేది చూసేద్దామండి। అరటిపండు గుజ్జుని ఒక స్పూన్ తీసుకున్నాం కదా, ఇది జిడ్డు చర్మాన్ని తొలగించటం కోసం అండి। చాలామంది ముఖం నిద్ర లేవగానే జిడ్డుగా ఉంటుంది, లేదంటే ఒక 2-3 అవర్స్కి కూడా ముఖాన్ని గమనించుకున్నట్లయితే జిడ్డు అనేది ఆయిల్ అనేది ముఖం మీదకి వచ్చేస్తుంది కదా, అలాంటి జిడ్డు చర్మాన్ని తొలగించుకోవటం కోసం అరటిపండు గుజ్జు ఒక స్పూన్ తీసుకున్నానండి। ఒక 1/2 స్పూను తేనె వేశాను, 1/2 స్పూను గంధం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అమ్మాయిలు అందంగా కనపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదండి, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు, అలా కాకుండా చిన్న చిన్న ఇంటి చిట్కాల ద్వారానే మీ అందాన్ని మెరిసిపోయేలా తయారు చేసుకోవచ్చండి మీరు। ఇప్పుడు నేను చూపిస్తున్న అరటిపండు ఫేస్ ప్యాక్ తోటి మీ ముఖం మెలమెల మెరిసేలాగా మీరు తయారు చేసుకోవచ్చండి। అరటిపండు అనేది ఒక ఆరోగ్యానికే కాదండి మంచిది, దీన్ని తినటం వల్ల అనేక లాభాలు ఉంటాయని అందరికీ తెలిసిందే కదండి। అరటిపండుతో కూడా ఎన్నో బ్యూటీ టిప్స్ ఉన్నాయండి, అవి ఈరోజు నేను ఒక 3 చూపించాను కదండి। ఈరోజు నేను చూపించిన ఈ అరటిపండు ప్యాకులు 3 కూడా చాలా చర్మ సమస్యల నుంచి కూడా మీరు దూరం అవ్వచ్చండి, ఈ ఫేస్ ప్యాక్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారు అంటే। చూసారు కదా, ఒక్క అరటిపండుతోటే జిడ్డు చర్మానికి, పొడి చర్మానికి, నల్ల మచ్చలు ఏవైనా ఉన్నా, మన ముఖం అలసటగా ఉండి వాడిపోయినట్లుగా అలా
ఉన్నా కూడా డల్గా అలాంటి దానికి మూడు ప్యాకులు చూపించాను కదండి. ఇవి మీరు క్రమం తప్పకుండా రోజు అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనం ఇంట్లో చేసుకునే న్యాచురల్ కాబట్టి మీరు ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎవరికైనా ఫేస్ మీద పెట్టుకుంటే మచ్చలు వస్తాయేమో, ఏదైనా అవుతుందేమో అని డౌట్ ఉన్న వాళ్ళు చేతి మీద కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి పెట్టుకోండి. మీకు డౌట్ అనేది ఏమైనా ఉంటే కనుక, ఏమీ కాదు అసలు ఇవి యూస్ చేసినందువల్ల, అలా డౌట్ ఉంటే కనుక మీరు అలా చేసుకోండి. మీరు ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి నేను అరటిపండులో, ఇది గంధం ఫేస్ ప్యాక్ అండి, అరటిపండ్ల గంధము తేనె వేసాం కదా మనము, ఆ మిశ్రమాన్ని నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకొని మీకు చూపిస్తున్నానండి. అలా సున్నితంగా ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు ఇక జిడ్డు అనేది ఉండదండి ముఖం మీద. జిడ్డు చర్మం మొత్తం మాయమైపోయి మీకు చక్కగా మంచి ఫ్రెష్ ఫేస్ అనేది తయారవుతుందండి. ఎందుకంటే ఇందులో మనం గంధం వేసాం కదా, గంధం ఎక్కువ చర్మ నూనె, శబం అలాగే నూనె పదార్థాలను తొలగించి అరటిపండు దాన్ని తేమగా ఉంచుతుందన్నమాట. నేను ప్రతి వీడియోలో చాలామంది ఫేస్కి అప్లై చేసుకొని మీరు చూపించండి మేడం అని అనేసరికి నేను చూపిస్తున్నానండి. లేదంటే ఫేస్కి అప్లై చేసుకోకుండా చూపిస్తే మీకు వీడియో స్మాల్ లెంగ్త్ వస్తుందండి. అందుకనే వీడియో లెంగ్త్ ఎక్కువ వస్తుంది. చాలామంది చిన్న వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారండి. కానీ ఫేస్కి అప్లై చేసుకొని చూపించండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఫేస్కి అప్లై చేసుకోవటం మీకు వచ్చు, మేము చేసుకుంటాము అనుకునేవాళ్ళు, ఇక్కడ లాస్ట్లో నేను ఫేస్కి అప్లై చేసేది చూపిస్తాను కదా, అది స్కిప్ చేసి వీడియోలో మనం ఫేస్ ప్యాక్ తయారీ మాత్రమే మీరు చూసి తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, అరటిపండు, గంధము, తేనె ఆ మూడింటిని కలిపిన మిశ్రమం అన్నమాట ఈ ప్యాక్. అలా నేను ఒక 10 నిమిషాల పాటు ఫేస్కి అలా అప్లై చేసుకుంటున్నానండి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుంటే 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. చూడండి మీరే ఎంత తేటగా వస్తుందో. మనం అరటిపండు అనేది ఉపయోగిస్తున్నాం కదండి, అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అలాగే తేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అరటిపండు. అందుకే ఈ పండు పొడి చర్మానికి పోషణను అందించి కఠినంగా మారిన చర్మాన్ని మృదువుగా మార్చి వయస్సు పైబడే లక్షణాలపై కూడా పనిచేస్తుందండి ఈ అరటిపండు ఫేస్ ప్యాక్ అనేది. మీకు మొటిమలు వచ్చే అవకాశం ఉన్నా కూడా, చర్మం అలాంటి చర్మం అయితే కూడా ఇకపై రాకుండా జిడ్డును తగ్గించడానికి మీరు ఈ పండుని చక్కగా వాడుకోవచ్చండి. అరటిపండులో ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుందండి. ఇది చర్మం యొక్క సహజ కాంతి ఉంటుంది కదా, ఆ కాంతిని తగ్గకుండా అలానే ఉంచుతుంది అన్నమాట. అందుకే నేను ఈరోజు మీకు అరటిపండు బ్యాగ్స్ చూపించానండి. వాడిపోయిన ముఖాలు ఉంటాయి కదా చాలామందివి, అలాంటి వాడిపోయిన చర్మకాంతిని తిరిగి పొందొచ్చండి మీరు ఈ ఫేస్ ప్యాక్స్ కనుక యూజ్ చేస్తే కనుక. తప్పకుండా ఇందులో మీకు జిడ్డు చర్మం ఉంటే జిడ్డు చర్మానికి సంబంధించింది వాడండి, లేదంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అది ఆ చర్మం ఉన్నవాళ్ళు ఆ ప్యాక్ వాడుకోవచ్చు, ఏది కావాలో మీకు అది. ఫేస్ మీద మచ్చలు ఉన్నవాళ్ళు, మచ్చలకి చూపించాను కదా, ఒక్క అరటిపండుతోటే సూపర్ ప్యాక్స్ అండి ఇవి. మీరు తప్పకుండా వీటిని వాడి మంచి రిజల్ట్ను పొందండి. మీకు ఎలా ఉంది ఫేస్ అనేది కూడా మీరు యూస్ చేసిన తర్వాత, ఒక్కసారి యూస్ చేసిన వెంటనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎన్నోసార్లు కూడా యూస్ చేయనక్కర్లేదండి. చూడండి నేను గంధంతో తయారు చేసిన ప్యాక్ మొత్తం ఫేస్కి జస్ట్ నెక్కకి మాత్రమే సరిపోయింది. నేను ముఖం అనేది కడుక్కున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. నేను ఇప్పుడు పాలతో చేసిన ప్యాక్ కూడా ఉంది కదండి, అది కూడా జస్ట్ మీకు ఊరికే అలా చూపిస్తానండి ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కదా చాలామంది. చాలా కూల్గా ఉంటుందండి ప్యాక్ వేసుకుంటున్నా కూడా మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా, ఇక ఎందుకండి ఆలస్యం, మీకు ఏ ప్యాక్ కావాలో అది యూస్ చేయండి. మీకు ఎలా ఉందనేది నా కామెంట్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో 10 మందికి షేర్ చేయండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినందువల్ల ఎంతోమందికి నా వీడియో అనేది చేరువవుతుందండి. అస్సలు ఆలస్యం చేయొద్దండి, వీడియో చూసిన వెంటనే మొదలు పెట్టేసేయండి. ఈ ఫేస్ ప్యాక్స్లో మీకు ఏది నచ్చిందో అది
మర్చిపోకుండా ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయాలండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.